మాది పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నా. నేను రైతుగా ఇక్కడ చాలా సంవత్సరాల నుండి ఈ పక్క వీధి ఉన్నా. మా గ్రామానికి వచ్చేసి 3 కిలోమీటర్ల దూరంలో ఈ శ్మశాన వాటిక కట్టారు. 3 సంవత్సరాలు అవుతుంది ఈ శ్మశాన వాటిక పూర్తయి. ఇంతవరకు ఒక్క వ్యక్తిని కూడా ఇక్కడ కాల్చింది లేదు, పూడ్చింది లేదు. నిరుపయోగంగా ఈ శ్మశాన వాటిక ఉన్నది. లక్షలు వెచ్చించి కట్టిన ఈ శ్మశాన వాటిక పక్కకు అక్కడ పల్లె ప్రకృతి వనం కట్టారు. అక్కడ బోర్ వేసారు. ఆ బోర్కు ఒక మోటార్ ఫిడ్ చేయాలి. అక్కడ పల్లె ప్రకృతి వనం ఎండిపోతుంది. ఒక రైతు భూమి నుండి, పేద రైతు భూమి నుండి పల్లె ప్రకృతి వనానికి సంబంధించి 1.5 ఎకరాల భూమి తీసుకున్నారు. ఒక్కరోజు కూడా దానికి సంబంధించిన మంచి పని ఒక్కరోజు కూడా చేయలేదు. అక్కడ పల్లె ప్రకృతి వనం అక్కడ పాడైతుంది. ఇక్కడ శ్మశాన వాటికం ఎటువంటి విధానం లేకుండా ఇక్కడ నిరుపయోగం లేదు. ఈ ప్రభుత్వ హయాంలో ఇది ఓపెనింగ్ అవుతుందా అవదా తెలియదు. రెండవది, మాకచ్చేసి మా చుట్టుపక్కల, మా గ్రామం చుట్టుపక్కల ఏ పక్కన ఉన్న వ్యక్తి ఆ పక్కనే మాకు కొంత వెసులుబాటు ఉన్నది. ఆ పక్క మీద మేము మనిషిని కాల్చడమైనా పూడ్చడమైనా ఎటువంటిదైనా చేస్తున్నాం. ఇది అనవసరంగా ఒక 16-15 లక్షలు వెచ్చించి నిరుపయోగంగా ఉంచి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసి విచ్చలవిడితనంగా చేస్తున్నారు. ఇంకో ఈ పక్కకు వచ్చేసి ఇంకో ఇదంతా గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్. ఇదంతా ఈ ల్యాండ్లో విచ్చలవిడిగా మైనింగ్ చేస్తున్నారు. మైనింగ్ అధికారులకు ఎవరికి ఫోన్ చేసినా కూడా ఒక్కరు కూడా స్పందించరు. ఇక్కడ రైతు ఎవరికన్నా ఒక ట్రిప్ మొరం కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారు ఆరైనన్నా గిరిధవరన్నా పంపుతారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకుంటారు. రైతుకు ఇక్కడ పని చేసే పని వాళ్ళు చేయరు. ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వచ్చి వాళ్ళకి సంబంధించిన ఏమన్నా ముడుపులు ముడితే అక్కడ నుండి ఇక్కడ పనులు జరుగుతాయి. కానీ ఇక్కడ వ్యక్తికి, ఊళ్ళో పుట్టిన వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. అక్కడ ప్రభుత్వ సంస్థకు సంబంధించి అక్కడ భూమి ఉంది. వాళ్ళ నిరుపయోగంగా ఉన్న మట్టిని ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా తరలిస్తున్నారు. చెక్ డ్యామ్ కానీ, అక్కడ చెక్ డ్యామ్ను బొక్కల వాగ్గా చేశారు. 100,000 ఎకరాలు నీళ్లు వారే చెక్ డ్యాము. అక్కడ చెక్ డ్యామ్ పేరు చెప్పి అక్కడ ఇష్టం ఉన్నట్టు ఇసుక తీసి అక్కడ మైనింగ్ జరిపి అక్కడ ఎటువంటి సంబంధం లేకుండా ఏ ఒక్క అధికారి రాడు, పట్టించుకోడు. ఫోన్ చేసినా కూడా వాడిని తెల్లారి వరకు మూసుడా, స్టేషన్లో పెట్టుడా, బెదిరించుడా, బాధ పెట్టుడా, మరొక రైతు మళ్ళీ మాట్లాడకుండా చేయడం. ఇవో ఇక్కడ నుండి మొదలు పెడితే మాకు బ్రహ్మాండమైన తో ఉన్నది. ఆ తోను ఇష్టం ఉన్నట్టు విచ్చరవిడిగా చేసిరా. అక్కడ వైరక అని చెప్పి మేము ఒక 2 మోరీలు వేసుకున్నాం. అక్కడ మోరి గుడిపారు, ఇక్కడ దట్టాలు గుడుపుతారు. ఏమన్నా అడిగితే మాకు పర్మిషన్ ఉన్నాయంటారు వీళ్ళు. ఎటువంటి పర్మిషన్ లేదు, మీరు అత్తే ఉంటే చూపించండి అంటే ఇదివరకు మాకు గిరిధవరం రావట్లేదు, ఎంఆర్ఓ రావట్లేదు. 2 రోజుల నుండి కంప్లైంట్ చేస్తాను.